వైసీపీ ప్రభుత్వ పరిపాలన లంచగొండి రాజ్యం అంటూ తమ వాడుక భాషలో ఉదయగిరి తెలుగుదేశం పార్టీ మాజీ ఎమ్మెల్యే బొల్లినేని రామారావు మాట్లాడారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గం వింజమూరు మండలంలో జరిగిన క్లస్టర్ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైసీపీ నేతలు తమ యొక్క తీరును మార్చుకోకపోతే రాబోయే ఎన్నికల్లో వైసీపీ పార్టీ తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆయన అన్నారు. మండల క్లస్టర్ యూనిట్ ఏర్పాటు చేయడం జరిగింది. మొట్టమొదటిసారిగా చాలా రోజుల తర్వాత కొత్తగా మండల కన్వీనర్గా నిర్ణయించబడినటువంటి రఘునాథ రెడ్డి గారికి ముందుగా అభినందనలు తెలియజేస్తూ ఈరోజు ఈ సమావేశానికి వింజమూరు మండలంలో ఉండేటటువంటి అన్ని పంచాయతీల నాయకులు కూడా ఇక్కడికి రావడం జరిగింది. ఓటర్ వెరిఫికేషన్ అయితేనేమి, సభ్యత్వాలు అయితేనేమి, అదేవిధంగా ఎమ్మెల్సీ ఎన్నికలు దగ్గరలో ఉన్నాయి కాబట్టి వీటన్నిటి మీద చర్చించడం జరిగింది. రాబోయే రోజుల్లో 2019-24 ఎలక్షన్లకి ఇప్పటి నుంచే తెలుగుదేశం పార్టీ క్యాడర్ను కూడా మేము సమాయక్తం చేసుకుంటున్నాము. క్యాడర్లో బ్రహ్మాండంగా ఉత్సాహం వచ్చింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి అవినీతి కార్యక్రమాల మీద ఈరోజు మొత్తం కూడా మేము బయటకు తీయాలని చెప్పేసి నిర్ణయించుకున్నాం. రాబోయే రోజుల్లో తెలుగుదేశం పార్టీ బ్రహ్మాండంగా ఉదయగిరిలో యాక్టివ్ అయ్యి 24 ఎలక్షన్లో గెలుపు కోసం ప్రతి ఒక్కళ్ళు కృషి చేసేదానికి ముందుకొస్తున్నారు. ఈరోజు ఉదయగిరి నియోజకవర్గాలు మనం చూస్తున్నాం, ఈ 3.5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఒక్క అభివృద్ధి కార్యక్రమం లేదు. అవినీతి తప్ప ఎక్కడ అభివృద్ధి లేదు. గతంలో తెలుగుదేశం పార్టీ 5 సంవత్సరాల్లో 3,700 కోట్లతోటి నియోజకవర్గంలో అభివృద్ధి చేశాం. ఎక్కడికి పోయినా, ఏ గ్రామానికి పోయినా కూడా అభివృద్ధి కాదు. వాళ్ళని హింస పెట్టడం, ఎస్సీ ఎస్టీలు కేసులు పెట్టడం, ఎవరన్నా కనుక సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే వాళ్ళ మీద కేసులు పెట్టడం, పోలీసు వాళ్ళు తీసుకోవటం, వాళ్ళు లోపలేయటం, ఇదే కార్యక్రమంలో పైన నుంచి కింద దాకా ఇదే హరాస్మెంట్ ఉంది. ప్రజలందరూ కూడా విజిగిపోయినారు. ఈరోజు మార్కెట్లో రేట్లు ఏది పట్టినా కూడా ఛార్జీల దగ్గర నుంచి నిత్యావసర వస్తువులు కానీ పెట్రోల్ ధరలు కానీ అన్ని రేట్లు పెరిగిపోయినాయి. ఇప్పుడు లిక్కర్ ఉంది, లిక్కర్ గతంలో తెలుగుదేశం పార్టీ టైంలో 50 రూపాయలు ఉంటే ఈరోజు 150 రూపాయలు చేసి అమ్ముకొని అందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సొంతానికి 25 రూపాయలు లెక్కన వాళ్ళ ఇంటికి పోతుందో తప్ప ప్రజల ఆరోగ్యాలు నాశనం అయిపోతున్నాయి. సంపూర్ణ మద్యం చేసేది అని చెప్పేసి ఇంకా మద్యం తెలుగుదేశం టైంలో 30,000 కోట్ల టర్న్ ఓవర్ ఉంటే ఈరోజు 45,000 కోట్ల టర్న్ ఓవర్కి తీసుకొచ్చి